రష్మికా మందన హైదరాబాద్ సిటీలో దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు ఓపెన్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం కర్ణాటకలోని కుర్గేరియా అయితే ఆవిడ హైదరాబాద్ సిటీలో సెటిల్ అయి చాలా సంవత్సరాలవుతోంది దీపావళి పండక్కి కూడా ఇంటికి వెళ్లలేదు హైదరాబాద్ సిటీలో ఆ మాటకు వస్తే దేవరకొండ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నారు ఈ విషయం ఎవరో చెప్పలేదు స్వయంగా రష్మిక చేసిన కామెంట్ వల్ల స్పష్టమైంది దీపావళి సందర్భంగా సోషల్ మీడియాలో రష్మిక కొన్ని ఫోటోలు షేర్ చేశారు అభిమానులతో పాటు ప్రేక్షకులు అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు అయితే ఇక్కడ ట్విస్ట్ ఒకటి ఉంది ఆ ఫోటోలు షేర్ చేసిన గంట తర్వాత ఆ పోస్ట్ కింద రష్మిక మరో కామెంట్ చేశారు ఫోటో క్రెడిట్ ఆనంద్ దేవరకొండ అని థ్యాంక్ యూ ఆనంద అని పేర్కొన్నారు దీపావళి సందర్బంగా తాను దిగిన ఫోటోలను విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తీశాడని రష్మిక స్వయంగా చెప్పడంతో దేవరకొండ ఫ్యామిలీతో పాటు వాళ్ల ఇంట్లోనే ఆవిడ దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారని ప్రేక్షకులందరికీ అర్థమైంది గీత గోవిందన్ సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన ఈ కన్నడ అమ్మాయి ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు ఆమె నటన ప్రేక్షకులకు నచ్చింది ఇంకేముంది తో సినిమాలలో చేసే అవకాశాలు తెచ్చింది తెలుగులో తన తొలి సినిమా గీత గోవిందంలో హీరో విజయ్ దేవరకొండతో రష్మిక ప్రేమలో ఉన్నారని కొన్నేళ్లుగా తెలుగు చిత్రసీమలో గుసగుసలు చాలా అంటే చాలానే వినబడుతున్నాయి అటు విజయ్ దేవరకొండ గాని ఇటు రష్మిక గాని ఎప్పుడూ తాము ప్రేమలో ఉన్నామని నేరుగా చెప్పలేదు అలాగని తమ ప్రేమను దాచే విధంగా కూడా ప్రవర్తించటం లేదు ఇంతకు ముందు దీపావళి లేదా ఇతర పండుగలకు విజయ్ దేవరకొండ రష్మిక వేరువేరుగా ఫోటోలు షేర్ చేసేవాళ్లు హాలిడేస్ వెళ్లిన టైంలో కూడా అప్పుడు ఆ రెండు ఫోటోలలో బ్యాక్గ్రౌండ్స్ చూసి ఆడియన్స్ అంతా ఎవరికి తోచిన రీతిలో వారు కథలటం మొదలు పెట్టేవారు ఇప్పుడు అవకాశం ఇవ్వకుండా రష్మిక డైరెక్ట్ గా తన ఫోటోలు తీసింది ఆనంద్ దేవరకొండ అని పేర్కొంది ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఓ సినిమా వేడుకకు రష్మిక అతిథిగా వచ్చింది అప్పుడు ఆమెను ఆనంద్ దేవరకొండ ఒక ప్రశ్న అడగ్గా నన్ను స్పాట్ లో పెడతావా నేను ఫ్యామిలీ అని రష్మిక ఇచ్చిన సమాధానంతో చాలా మందికి ఒక క్లారిటీ వచ్చింది ఇప్పుడు ఈ ఫోటోలు షేర్ చేయటం ద్వారా మరింత క్లారిటీ వస్తుంది